ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్నాం అదే సందర్భంలో ఒకటికి వెళ్ళబోతున్నాం కానీ అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాల జాబితాలో ఉన్నాం ఇప్పుడు శరవేగంగా పరుగులు పెడుతున్నాం ఒక్కొక్క అంశంలో ముందుకు వస్తున్నాం మొన్ననే స్టీల్ విషయంలో ముందుకు వెళ్తే ఇప్పుడు సోలార్ పవర్లో ఏదైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ గురించి ప్రపంచాన్ని మోటివేట్ చేసింది మనమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వాటికి సంబంధించినటువంటి ఖర్చులు తగ్గాలి అంటే ప్రపంచ దేశాలన్నీ అత్యధికంగా విదేశీ మార్కెట్ల వాటి మీదే ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాన్ని తగ్గించుకోవాలి అంటే సోలార్ విండ్ పవర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రపంచ దేశాల అగ్ర రాజ్యాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక కార్బన్ ఎమిషన్ ప్రాబ్లం తగ్గుతుంది తద్వారా కాలుష్యం తగ్గితే దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అసమానతలు అసమతౌల్యాలు వాతావరణ అసమతౌల్యం వలన అనేక చోట్ల తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది వర్షాలకు సంబంధించిన సమస్యలు ఎండలకు సంబంధించిన సమస్యలు మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మారాలన్నటువంటి సూచన మేరకు ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళటం ప్రపంచం అంతా కూడా చేస్తుంది రెండు వేల ముప్పై నాటికి మ్యాక్సిమం కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం దిశగా సాగుతుంది అయితే ఇక్కడ సోలార్ పవర్లో ఇందులో భారతదేశం కూడా అదే వేగంతో పరుగులు పెట్టింది రెండు వేల పద్నాలుగు నాటికి రెండు పాయింట్ ఆరు గిగావాట్స్ ఉత్పత్తి సోలార్ పవర్ ఉంటే ఇప్పుడు ఇరవై రెట్లు పెరిగింది యాభై నాలుగు గిగావాట్లకి చేరింది ప్రపంచంలో నాలుగవ స్థానానికి సోలార్ పవర్లో మనం చేరాం అలాగే రానున్న రోజుల్లో మరింత వేగంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలోనే బడా బడా కార్పొరేట్ కంపెనీలన్నీ దేశవ్యాప్తంగా విస్తృతంగా సోలార్ పవర్ ప్లాంట్స్ విండ్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నాయి అలాగే ఏదైతే ఇంతకుముందు ధర్మల్ మీద డిపెండ్ అయ్యేటటువంటి వాటి నుంచి ఇప్పుడు హైడల్ పవర్ వైపుకి వెళ్తున్నాం వాటర్ని రీస యూజింగ్ చేస్తూ కూడా కరెంటు తయారు చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండటం అన్నటువంటి కీలక పరిణామం ఏం జరుగుతుందో చూద్దాం